హైదరాబాద్ గాంధీనగర్లో పెద్ద ఎత్తున హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడదాం. రమేష్, హవాలా డబ్బును ఎవరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు, వివరాలు ఏంటి? హైదరాబాద్ లోని గాంధీనగర్ పోలీసు రెగ్యులర్ గా ఎలక్షన్ సందర్భంగా పోలీసులు అన్ని ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంలో గాంధీనగర్ ప్రాంతంలో కూడా పోలీసులు చెకింగ్ చేస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు, హోండా యాక్టివ్ అనే వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తుంటే వాళ్ళిద్దరు కూడా పోలీసులు అదుపులో క్వశ్చన్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి 37 లక్షల రూపాయల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డబ్బు సంబంధించిన సరైన పత్రాల గురించి పోలీసులు అడిగారు. తమ దగ్గర ఏం పత్రాలు లేవని చెప్పడం జరిగింది. అయితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపైన పోలీసు ఆశయగా ఇది పూర్తి హవాలా డబ్బు అని చెప్పి ప్రధానంగా తెలిసింది. ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్ లో అతిపెద్ద రాకెట్ బిల్ నడుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి డీసీపీ సెంట్రల్ జోన్ కమలాసన్ రెడ్డి అక్కడ సంఘటన స్థలంలో చేరుకోవడం జరిగింది. అక్కడ డబ్బును మొత్తం సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులు ఎవరైతే డబ్బును పట్టుకుని వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు భరత్ సుశీల్ గా గుర్తించారు. వీళ్ళు గుజరాత్ నుంచి వచ్చారు ఇక్కడికి. అంతేగాని గుజరాత్ కేంద్రంగా వీళ్ళు పెద్ద మొత్తంలో హవాలా రాకెట్ నడుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి సీజ్ చేసిన డబ్బు మొత్తాన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్పగించినట్టుగా పోలీసులు చెప్తారు. మరోవైపు గత కొన్నాళ్ళుగా ఈ గ్యాంగ్ కోసం తాము వేట కొనసాగిస్తున్న గ్యాంగ్ ఇప్పటివరకు పట్టబడలేదు. కాబట్టి గ్యాంగ్ దొరికిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో హవాలా రాకెట్ మొత్తం గుర్తురాటు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్.